ఎత్తైన కొండలు ఎటు చూసినా పచ్చదనం, గలగల పారే జలపాతాలు అన్నీ ఒకే చోట ఉంటే ఎలా అనిపిస్తుంది? అలాంటి చోట ఒక్కరోజైనా గడపాలనిపిస్తుంది కదా? అలాంటి ప్రదేశమే ప్రకాశం జిల్లా భైరవకోనలో కనిపిస్తాయి. వీటి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆకాశాన్నంటే బ్రహ్మ రుద్ర విష్ణుకుండల మధ్యలో ఉన్న ప్రదేశమే భైరవకోన. ప్రకృతి వడిలో పరవశించిపోయే విధంగా ఉన్న ఈ ప్రదేశంలో దైవ సన్నిధానం ఉండడంతో భక్తులు ఇక్కడికి రావడానికి మరింత ఆసక్తిని కనబరుస్తారు. పూర్వం భైరవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడని, అందుకే ఈ ప్రాంతానికి భైరవకోన అనే పేరు స్థిరపడిందని చెబుతారు. భార్గవమణి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల పరమశివుడే ఇక్కడ భర్గేశ్వరునిగా వెలిశాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒకే రాయిలో అష్ట ఆలయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ దేవాలయాల నిర్మాణంలో ఉన్న శిల్పకళా నైపుణ్యం అలనాటి కళలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. దుర్గమ్మ భక్తులు ఇక్కడ 120 ఆలయాలను నిర్మించారని, వీటిలో కోటిలింగాలను ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది. ఈ కొండల నుంచి జలజలా జాలువారే జలపాతాలు అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి. చిన్న పెద్ద అందరూ ఈ జలపాతాలను చూసి తరించాల్సిందే. ఒకవైపు దేవాలయాలు, మరోవైపు నీటి ప్రవాహాలు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. కార్తీక మాసంలో ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇది 365 రోజులు ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసంలో చాలా మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఎవరైతే ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారో వారి యొక్క భవిష్యత్ అంతా కూడా చాలా బాగుంటుందని మేమందరం ఆశిస్తున్నాం. భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రసిద్ధిగాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడ చూసినా దేవీ దేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీక పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పరడం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆ రోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సెలయేటిలో స్నానం చేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. ఒకే కొండలో మలచిన 8 శివాలయాలను ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, 1 మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఆ కొండరాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి భక్తితో పూజిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం. వస్తే బాగా నీళ్లు ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు బాగానే నీళ్లున్నాయి, బాగా మునిగాము. కానీ ఇప్పుడు వస్తే రాళ్ళు కానీ ఉన్నాయి, కానీ నీళ్లు లేవు. ఇప్పుడు ఆడ వస్తున్నాయి, నీళ్లు పైనుంచి పడుతున్నాయి, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, అట్నుంచి పోతున్నాయి. ఈ రాళ్ళు గీళ్ళన్ని తీసి ఎంత కరెక్ట్ చేస్తే వచ్చిన ప్రేక్షకులకైనా ఎవరికైనా కానీ ఇక్కడ మునగడానికి బాగుంటుంది. మరోవైపు వేసవి సెలవులు రావడంతో భక్తులు, పర్యాటకులు కుటుంబ సమేతంగా భైరవకోన జలపాతం వద్ద సందడి చేస్తున్నారు. కొండలలోంచి జాలువారుతున్న జలపాతం నీటిలో తడిసి ముద్దవుతున్నారు. ఈ జలపాతంలో స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు తెలిపారు. భైరవకోన పుణ్యక్షేత్రంలో వసతి సదుపాయాలు లేవని, వాటిని అభివృద్ధి చేస్తే ఈ పుణ్యక్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.